ఎంన్యూస్కు స్వాగతం. నా పేరు రజిత. అర్థమురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 14న ప్రారంభం కాగా, ఆరో రోజున పండితులు కాండూరి వెంకటరమణాచార్యుల శిష్య బృందంచే బ్రహ్మోత్సవాలు ఆలయ చైర్మన్ సత్తిబుల్లి స్వామి, కన్వీనర్ కర్రి బాపిరెడ్డి ఆధ్వర్యంలో భక్తులు అర్థమురు గ్రామస్తుల సమక్షంలో రాత్రి చోరోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్థమురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ చైర్మన్ సత్తిబుల్లి స్వామిరెడ్డి, కన్వీనర్ కర్రిబాపిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ఆరో రోజు పండితులు కాండూరి వెంకటరమణాచార్యుల శిష్య బృందంచే బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు భక్తులు అర్థమురు గ్రామస్తుల సమక్షంలో రాత్రి చోరోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేదిక వద్ద చోరోత్సవం కన్నుల పండుగ వైభవంగా నిర్వహించారు. భక్తులు వెంకటేశ్వర స్వామివారి మాలాధారణ చేసి పూజలు నిర్వహించారు. చోరోత్సవం తిలకించడానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడపాటి చల్లారెడ్డి, పండితులు సురేష్ శర్మ, ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్తి లక్ష్మణరెడ్డి, గ్రామ ప్రముఖులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వారితో పాటుగా సహాయ సంపత్తులు చేసుకుంటూ తన యొక్క విద్యని, తన యొక్క వైభవాన్ని పెంచుకుని తానే దొంగల నాయకుడిగా ఎదిగాడు. దొంగల నాయకుడిగా ఎదిగిన తర్వాత అతనికి 5 శిష్యులున్నారు, పంచభూతములు. ఆ 5 శిష్యులు కూడాను ఒకరు ఎటువంటి తాళాలైనా సరే చెయ్య వేస్తే తాళం విడిపోతుంది అటువంటి వారు ఒకరు నీటి మీద నడవగలిగినటువంటి వారు ఒకరు. రెండవది ఎటువంటి యొక్క మాయ అయినా సరే, రాత్రి అయినా తారరాత్రి అయినా ఏ రాత్రి అయినా సరే అమాంతం నడిచి వెళ్ళిపోయేటువంటి శక్తి కలిగినటువంటి వారు ఒకరు. ఇంకొకరు ఎంతటి తాపాన్ని అయినా సరే తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వారు. ఈ 5 గుణములు కలిగినటువంటి వారందరూ కూడాను అతని దగ్గర శిష్యులుగా చేరి ఉన్నారు. తాను చేస్తూ ఉంటే ఆ దారిన పోయేటువంటి వాళ్ళని దోచుకుని తాను కొట్ట గడుపుకుంటూ ఉండేటువంటి వాడు ఉన్నాడు. అలా జరుగుతూ ఉండగా ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్తాడు. వేరే గ్రామానికి వెళుతూ ఉంటే ఒక మార్గవర్తిలో అన్నదానం చేస్తూ ఉంటారు. అమ్మాయి దాకా అన్నదానం ప్రసాదం పెడుతూ ఉంటే అందరికీ వడ్డిస్తాను అంటారు. అలాగే ఒక అమ్మాయి వడ్డిస్తూ ఉంటే ఆ అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూసి ఆమె పేరు కూదవల్లి. ఆమె కూదవల్లి వైష్ణవ సమాజం కలిగినటువంటిది. శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మములు తప్పించి వేరేది ఎదిగినటువంటి ఆమె. ఆమె చూసి మోహనాలసుడై ఉంటాడు ఈ యొక్క తిరువంగయ్యనాథుడు. సరే, వారి పెద్దల దగ్గరికి వెళ్ళి అమ్మాయిని ఇష్టపడ్డారు, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి పెద్దలకి చెబుతారు. అమ్మాయి అడగండియా, నా ఇష్టమే లేదు అని చెబుతారు. ఆ అమ్మాయి ఒక షరతు పెడుతుంది, నీవు ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేయాలి. అన్నదానం ఏ రోజు అయితే చేయలేదో ఆ రోజు నేను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆ షరతు ఒప్పుకుంటాడు. సరే, నువ్వు ఏం చేశావా, ఏం చెందావా నేను అడిగాడు. నాకు కావాల్సింది అన్నదానం చేయడం. సరే అని చెప్పారా ఉండగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో చేస్తూ ఉంటాడు. సరే, ఆ నగరంలో ఉండేటువంటి ఆ ఇల్లులో మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలిసింది, ఎవరి అటువైపు వెళ్ళగలి శిబిరం పెడితే బందిపోటు దొంగలు ఉంటారు కనుక వేరే మార్గం నుంచి వెళ్ళండి అని చెప్పి అన్నారు. కొన్నాళ్ళకి ఆ మార్గం నుంచి ప్రయాణం చేయడం మానేశారు. సరే, ఎలాగా ఒక వివాహం చేసుకున్నటువంటి కొత్త దంపతులు సారి తీసుకుని ఈ మార్గం నుంచి వెళ్తున్నారు అని అనగా వీళ్ళు బాగా సంతోషించి వాళ్ళందరినీ ముట్టడించి బెదిరించి వారి దగ్గర ఉండేటువంటి సర్వమైనటువంటి ఆభరణాలన్నీ కూడా వచ్చుకున్నారు. శ్రీమన్నారాయణ యొక్క ఆభరణాలు వచ్చుకున్నారు. ఇక లక్ష్మీదేవి మిగిలింది. లక్ష్మీదేవి దగ్గరికి వచ్చారు, ఆభరణాలన్నీ తీసిమ్మన్నారు, తీసి ఇచ్చారు. తీసిస్తే చివరికి కాలు పుట్టిన వేలు దగ్గర, చిటికిన వేలు దగ్గర ఉండేటువంటి మట్టి మిగిలిపోతుంది. ఆ మట్టిని తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. తీసిమ్మంటారు, ఎవరు నువ్వే తీసుకో అంటుంది తల్లి. సరే, ఎంతసేపటికి చేతి పెట్టి లాగినా ప్రయత్నించి రాకపోయేసరికి తను నోటి నాలుగుతో తన యొక్క పాద స్పర్శ కలిగేటప్పటికి అమ్మకి తాను యథార్థమైనటువంటి జీవితం గుర్తుకు వచ్చి పరమాత్మ యొక్క కథ అర్థం వారికి లభిస్తుంది. వారు అప్పుడు అయ్యారు తిరుమలై ఆళ్ళ వారు
అనేటువంటి నామకరణాన్ని చేశారు. ఈరోజు కొన్ని స్వామివారి వేరే కొన్ని వేల పద్యాలు రాశారు. వాటిని అన్నిటినీ కూడా చెప్తారు. అయ్యా ఈ కోరిక ఎలా ఉంది, ఆకలి ఉంది, నన్ను అందరూ కూడా దొంగ దొంగ అంటారు అని అంటగా నీకు ఒక వరం ఇస్తున్నాను. ఆ లక్ష్మీనారాయణ ఎరువులు కూడా వరం ఇస్తారట. ఏ రోజు అయితే దివ్య దేశాలలో అయితే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరం దొంగలు దూపోత్సవం చేస్తారో వారి గ్రామంలో ఇటువంటి బాధలు చోరభయం ఇవన్నీ ఉండకుండా పోతాయి అని చెప్పి ఆ రోజు లక్ష్మీనారాయణ వరం ఇచ్చినటువంటి కారణం చేత ప్రతి దివ్య దేశంలో కూడా దొంగలు దూపోత్సవం చేయడం సాంప్రదాయంగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు పట్టుకుని రావడం వారి యొక్క భాగ్యం. పరమాత్మ యొక్క కైంకర్యంలోనే అదే అనుకోకండి, పరమాత్మ యొక్క కైంకర్యం చేయడానికి వాళ్ళ ప్రశ్న చేయాల్సి వస్తుంది. కనుక పరమాత్మ యొక్క కైంకర్యం అనే భావించి అంతదా ఏమీ పెట్టుకోకుండా పరమాత్మ యొక్క ఆశీర్వచనం పొందండి. జై శ్రీమన్నారాయణ. స్వామి ప్రధాన యాజమాన్యం సుజాత తీసుకొస్తుంది నేను ఇదే వదిలిపోవాలండి. స్వామి మీకు ఊళ్ళోనే ఉండాలి, ఇక్కడ హైదరాబాద్ ఏకంగా ఇక్కడికి ఎన్నాళ్ళైంది, ఏంటి వచ్చారు, మామూలుగా వచ్చారా, ఏంటో కారణం, ఏంటో కారణం ఏదో ఉంటుంది కదా రావటానికి, బ్రహ్మోత్సవాలని వచ్చారు మొత్తానికి ఇంటి బాధ్యత మొత్తం కాదండి. అవి కూడా వచ్చారా, ఇక్కడ అవి కూడా వస్తారు కదా చూద్దాం. హైదరాబాద్ బ్రహ్మోత్సవాలు వచ్చారు కుటుంబం మొత్తం బాగుంది. అర్లని కదా వచ్చింది, అర్లని కదా రెండు రోజులు వాడితేనే ప్లాన్ కూడా అయిపోయింది అయితే సరే అయితే బాగుందండి. మన కలిసి చాలా సంతోషమైంది తెలుసా అండి, దేనికైంది అంతా మీ దగ్గర ఉంది కదా అండి సంతోషం. సరే చూస్తారు, ఒక నిమిషం ఉండండి, ఏదో స్వామివారి ఆభరణాలు పోయాట అందుకు చెప్పి అనుమానం వచ్చా మళ్ళీ పట్టుకొచ్చాము. అసలు మేము పట్టు రావాల్సింది ఆవిడ వెనక మీరు ఎలాగో వస్తారని నాకు తెలుసు. ఒకసారి సరే ఆభరణాలు పోయాట అనుమానం వచ్చి అక్కడి తప్పి చూస్తున్నాం కదా అందుకు చెప్పి అనుమానం వచ్చి పట్టుకొచ్చాను. సరే అమ్మ పెద్ద చూస్తారు సార్, అన్ని చెప్పక్కర్లేదు సార్, మేము అడిగిన దాన్ని చెప్తే సార్ బాగుందండి. దానికి ప్రశాంతం లడ్డు పడతారా? లేదు లేదు, పొంగతనం అనుకున్నా లేదు పడతా. అందుకనే బాగుంది కొంచెం చూస్తాం. ఆభరణాలు పోయాయి అనుకున్నది మాత్రం నిజమే కానీ నాకు దొరకలేదు. నేను చేద్దాం అనుకుంటున్నాకి నేను చేపట్టి తిరుగుతూ ఉంటుంది నల్లగా ఉన్నాడు ఆయన ఆయన తీశాడు ఆయన కూడా సాయంకాలం సత్యనామ ఒకటే అది ఇప్పటి నుంచి ఒకప్పుడే అడుగుంది. ఒకసారి చూడండి ఓకే గట్టి కట్టే స్వామి పంచపాత్రలు గోవిందా గోవిందా
స్వామి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ చరిత్ర ఏంటి, స్వామి వారికి మీకు ఉన్న సంబంధం ఏంటి, మీ రోజున మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.